న్యూస్. అర్ధరాత్రి వరకు రద్దీగా ఉన్న ఏటీఎంలు ఆ తర్వాత పనిచేయడం మానేశాయి. దీంతో ఎప్పుడూ రద్దీగా కనిపించే ఏటీఎం సెంటర్లు వినియోగదారులు లేక బోసిపోయాయి. హైదరాబాద్ లోని బ్యాంకుల ఏటీఎం సెంటర్లలో పూర్తిగా సేవలు నిలిచిపోయాయి. ఏటీఎం కేంద్రాల్లో సెక్యూరిటీ గార్డులు కూడా కనిపించలేదు. ఏటీఎం సెంటర్ల వద్ద ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి బాబర్ అందిస్తారు. ఏటీఎం అంటేనే ఎనీ టైం మనీ, ఎప్పుడైనా సరే ఏటీఎం బ్యాంకులకు వెళ్లకుండానే ఏటీఎం కేంద్రాల నుంచి నగదును డ్రా చేసుకునే వసతి అంతకుముందు ఉండేది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏటీఎం కేంద్రాలు పనిచేయని పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీల్స్ ఫిలిం నగర్లో ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద ఉన్నాము. చూడండి, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో ఎవరు కూడా, ఖాతాదారులు వినియోగదారులు ఎవరూ లేని పరిస్థితి, ఏ ఒక్కరు కూడా ఏటీఎం సెంటర్లో పనిచేయని పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూద్దాం ఈ ఏటీఎం సెంటర్ ఎలా పనిచేస్తుంది లేనిది. ఇప్పుడు నా దగ్గర కార్డు ఉంది, ఈ ఏటీఎం సెంటర్లో ఇలా కార్డు పెట్టేశాను, చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో. అయితే పిన్ నెంబర్ అడిగింది, ఇలా పిన్ నెంబర్ కొట్టినా కూడా కొట్టాను. విత్డ్రా బ్యాంక్ విత్డ్రా అడిగింది, సేవింగ్స్ అకౌంట్ అకౌంట్లోంచి డబ్బులు డ్రా చేద్దామని ట్రై చేస్తున్నాను. చూడండి, ఎంతసేపు చేసినా కూడా ఇక్కడ ఏటీఎం స్క్రీన్ మీద మాత్రం డబ్బులు రాని పరిస్థితి ఇలా ఉంది, పనిచేయని పరిస్థితి. అయితే దేశవ్యాప్తంగా ఏటీఎం కేంద్రాలు పూర్తిగా ఆగిపోయినాయి. ఏటీఎం సెంటర్లలో 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. అయితే ఈ రద్దుతో సాయంకాలం వరకు, రాత్రి 12 గంటల వరకు ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు డ్రా చేద్దామని చాలామంది ఖాతాదారులు వినియోగదారులు పరుగులు తీశారు. అయితే ఎప్పుడు కూడా 500 రూపాయల నోట్లు 1000 రూపాయలు డ్రా చేసేవాళ్ళు, ఈసారి మాత్రం 500 నోట్లు 1000 రూపాయల నోట్లు చల్లవని వాళ్ళు భావించి రద్దు చేస్తున్నాయి. ఎక్కడ కూడా మార్కెట్లో బయట తీసుకునే పరిస్థితి ఉంది. దాంతో ఏటీఎం కేంద్రాల్లో మాత్రం 400 రూపాయల వరకే డ్రా చేసి తర్వాత మళ్ళీ ఇంకా 400 రూపాయల వరకు డ్రా చేస్తున్నారు. ఏటీఎం కేంద్రాలు హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడ కూడా ఒక్క ఖాతాదారుడు కూడా లేని పరిస్థితి. ఏ అర్ధరాత్రి సమయంలో వచ్చినా, ఏ తెల్లవారుజామున సమయం వచ్చినా ఏటీఎం కేంద్రాల్లో ఎవరో ఒకరు వచ్చి తమ డబ్బును డ్రా చేసుకుంటూ కనిపించేవాళ్ళు. ఇప్పుడు చూడొచ్చు, ప్రస్తుతం ఏటీఎం కేంద్రాల్లో ఏ ఒక్క ఖాతాదారుడు కూడా ఇక్కడ కనిపించని పరిస్థితి ఉంది. ఎందుకంటే రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి ఏటీఎం కేంద్రాలు పనిచేయట్లేదు. ఇది ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ జూబ్లీస్లో ఉన్నటువంటి ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం కేంద్రం వద్ద ఉన్నాం. ఇప్పుడు ఒక డబ్బులు డ్రా చేద్దామని చెప్పేసి ఒక ఏటీఎం కార్డులో ఉన్నటువంటి పిన్ పెడుతున్నాను డబ్బులు డ్రా చేద్దామని. ఇక్కడ సారీ, టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని మాత్రం స్క్రీన్ మీద, ఏటీఎం కేంద్రం ఉన్నటువంటి స్క్రీన్ మీద ఈ టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్, ఈ ఏటీఎం కేంద్రం పనిచేయట్లేదు అని చెప్పేసి చూపిస్తుంది. ముందుగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 2 రోజుల వరకు ఏటీఎం కేంద్రాలు పనిచేయవని. దాంతో రాత్రి నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఏటీఎం కేంద్రాలు పనిచేసేవి. రాత్రి అర్ధరాత్రి వరకు ఏటీఎం కేంద్రాల దగ్గర ఖాతాదారులు, బ్యాంకు వినియోగదారులు భారీగా కిక్కిరిసి క్యూలలో నిలబడి డబ్బులు డ్రా చేశారు. అర్ధరాత్రి 12 నుంచి పూర్తిగా ఏటీఎం కేంద్రాలు కానీ బ్యాంకులు కానీ పూర్తిగా స్తంభించిపోయి రానున్నటువంటి ఇవాళ రేపు 2 రోజులు బ్యాంకులు పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేస్తున్నాయి. బ్యాంకులు నిలిపివేయడంతో ఈ ఏటీఎంల కేంద్రాలు పనిచేయడంతో ఖాతాదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కెమెరామెన్ శివత కలిసి బాబార్, ఎన్టీవీ హైదరాబాద్.